हाय फ्रेंड्स, वेलकम टू अभिनव स्पाइस किचन। इवाल्टि मन किचन लो कृष्णुडि की इष्टमैन अटुकुलतो ऐदु रकाल प्रसादालु एला चेयालो चूपिंचबोतुन्नानु। चाला ईजीगा मीकु ई प्रसादालु अटुकुलतो चेसुकोवच्चु। सो इप्पुडु मनकु ई प्रसादालु एला चेसुकोवालो चूपिस्तानु। सो मुंदुगा मनं ओक बाउल तीसुकोनि दींट्लोकि 200 ग्राम्स अटुकुलनि వేసుకొని నీటిగా కడుక్కుందాం వీటిని। ఇలా వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ వీటిని కడుక్కోవాలి। సో ఈ విధంగా నీటిగా కడుక్కున్నాక వాటర్ అంతా ఫిల్టర్ చేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ రెస్ట్లో ఉంచుదాం। కొంచెం అటుకులు నానిపోతాయి। ఇప్పుడు మనము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి పులిహోరలకి। సో ఇప్పుడు ఈ 5 మినిట్స్ లో అటుకులు ఈ విధంగా నానిపోయాయి। ఇప్పుడు ఈ అటుకులని నేను దేంట్లో నుంచి చక్కెర పొంగల్ చేస్తాను, పులిహోర ప్లస్ దద్దోజనం పెరుగన్నం చేస్తాను। దేంట్లో నుంచి కొద్దిగాని అటుకులు తీసుకొని ఇప్పుడు మనం చక్కెర పొంగల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను। సో చక్కెర పొంగల్లకి पैन पेट्टुकोनी 1 स्पून नेय्यि वेसुकोनी काजु किशमिश नि वेयिंचुकुंदाम। सो ई विधंगा वेयिंचुकोनी पक्ककु पेट्टुकोम। सो इप्पुडु देंट्लोके 1 स्पून शुगर वेसुकोनी इला कोंचेम वाटर वेसुकोनी बॉइल चेसुकोवाली। सो ई बॉइल अवुतुन्न दांट्लोकी 3 स्पून्स अटुकुलु वेसुकोनि इप्पटिवरकु मनं तीसि पेट्टुकुन्न अटुकुलनि दींट्लोकि वेसुकोवालि। इला नीळ्ळल्लो बॉइल अवुतुंटे दींट्लोकि 1/2 स्पून यालकुल पोडि वेसुकोवालि। दींट्लोकि 1 स्पून नेय्यि वेसुकुंदाम। मनं वेयिंचि पेट्टुकुन्न काजु किशमिश कूडा वेसुकोनि इला उडिकिंचुकोवालि। सो मनकि इप्पुडु चक्कर पोंगलि रेडी अयिपोयिंदि। सो इप्पुडु मनं पैन तीसुकोनि दींट्लोकि 2 स्पून्ल आयिल् वेसुकोवालि। दींट्लोकि कोद्दिगानि मेंतुलु ఆవాలు జీలకర్ర దీంట్లోకి ఎండిన మిర్చిలు పచ్చిమిర్చిలు వేసుకొని వేయించుకున్నాక పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి। దీంట్లోకి కొద్దిగా పసుపు కరివేపాకు విధంగా వేయించుకున్నాక మనం ఈ చింతపండు పొడిని దీంట్లోకి వేసుకొని బాయిల్ చేసుకోవాలి। సో ఈ పులుసు బాయిల్ అవుతుంటే దీంట్లోకి మనము తగినంత ఉప్పు వేసుకొని ఈ తీసి పెట్టుకున్న అటుకులని 1/2 కప్ అటుకులని దీంట్లోకి వేసుకొని కలుపుకుందాం। ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। సో ఇప్పుడు మనకు ఇలా అటుకులతో పులిహోర కూడా రెడీ అయిపోయింది। దీనికి చిటికెడంతా బెల్లం కూడా వేసుకోండి। సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక 1/2 కప్ అటుకులు వేసుకొని నీటిగా కడుక్కొని ఒక 5 మినిట్స్ వీటిని కూడా నానబెట్టుకుందాము। సో ఈ విధంగా కడుక్కొని వీటిని ఒక 10 మినిట్స్ నానబెట్టుకుందాము। ఇవి నానిన తర్వాత మనం వీటితోని వడలు ఎలా చేసుకుందామో చూపిస్తాం। ఇప్పుడు మనము 1/2 కప్ నానబెట్టుకున్న అటుకులను తీసుకొని కొద్దిగా వీటిని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి। స్మాష్ చేసుకుంటే ఇది మనం దద్దోజనం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। సో దీంట్లోకి 1/2 కప్ పెరుగు వేసుకోండి।
सो ई विधंगा मिक्स चेसुकोवाली सो दींट्लोकी तगिनंत उप्पु वेसुकोंडि तर्वात हाफ कप पालु वेसुकोवाली ఈ విధంగా మిక్స్ చేసుకుంటాం సో ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి పోపు వేసుకుందాం సో ఇప్పుడు పోపు గరిట పెట్టుకొని మనం దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర దీంట్లోకి మినపప్పు పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం అల్లం ఇలా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చిలు ఎండమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి సో ఈ పోపుని మనము ఈ పెరుగన్నంలోకి వేసుకొని కలుపుకుందాం సో ఇలా అటుకులతో మనకు దద్దోజనం కూడా రెడీ అయిపోయింది పెరగనము సో ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దీంట్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని కారం కిష్మిస్ వేసుకొని వేయించుకుందాము సో ఇలా వేయించుకున్నాక దీంట్లోకి కొద్దిగా పచ్చికొబ్బరి కూడా వేసుకొని వేయించుకోవాలి దీంట్లోకి సన్న అటుకులు ఒక కప్పు తీసుకొని ఇలా ఈ విధంగా వేయించుకోవాలి సో ఈ విధంగా వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం దీంట్లోకి హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకోవాలి దీంట్లోకి హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి తర్వాత ఈ వేయించుకున్న అటుకులు దీంట్లోకి వేసుకుందాం ఈ విధంగా కలిపేసుకుందాం 1 స్పూన్ కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ విధంగా కలిపేసుకుందాం దీంట్లోకి కొద్దిగా మిల్క్ వేసుకొని ఇలా కలుపు సో ఈ విధంగా కలిపేసుకుందాం ఇవి చల్లారాక మనం ఉండల్లా చేసుకుందాం అటుకుల లడ్డు సో ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న అటుకులని ఈ బౌల్లోకి వేసుకొని ఇలా దీన్ని మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా ఈ అటుకులు మనకు వడల్లోకి అన్నమాట సో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి సో దీంట్లోకి ఒక పావు స్పూను పెరుగు వేసుకోవాలి ఇలాగే మంచిగా మ్యాష్ చేసుకోవాలి అలా కలుపుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి 3 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి సో మెత్తగా కలుపుకున్నాక దీంట్లోకి తగినంత ఉప్పు పచ్చిమిర్చిలు జీలకర్ర 2 పచ్చిమిర్చీలు 1/2 స్పూన్ జీలకర్ర కొద్దిగా అల్లము కరివేపాకు వీటన్నిటిని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం ఇది తీసుకొని ఈ విధంగా
ఇలా కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని కొంచెం ఆయిల్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం చితక్కుండా క్రాక్స్ రాకుండా ఈ విధంగా చేసుకున్నాక ఇలా రౌండ్గా చేసుకున్నారనుకోండి ఇలా వడల్లా అయిపోతుంది. ఈ విధంగానే అన్నిటినీ చేసుకుందాం. సో ఈ విధంగా అన్నిటినీ చేసుకోవాలి. సో నూనె వేడెక్కాక లో ఫ్లేమ్లో అలా వేయించుకోవాలి నిదానంగా. సో ఇలా గోల్డెన్ బ్రౌన్లో వేయించుకోవాలి. సో వీటన్నిటి వేసుకుందాం. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఇలా వేయించుకోవాలి. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లో వేయించుకోవాలి. క్రిస్పీ క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇవి రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు మనకు ఇది ఈ అటుకులని మనం వేయించుకొని బెల్లం పాకం వేసుకొని చేసుకున్నాం కదా, ఇది చల్లారిపోయింది. ఇప్పుడు వీటిని మనం ఇలా ఉండలా చేసుకుందాము. లడ్డూలలాగా అటుకుల లడ్డూలు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు కృష్ణాష్టమికి ఈ విధంగా అటుకులతో ఇలా లడ్డూలు రెడీ అయిపోయాయి. వడలు చెక్క పులిహోర పెరుగన్నం సో ఫ్రెండ్స్, ఈ విధంగా కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో ఈ రకంగా 5 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయి. సో ఇది పులిహోర అటుకులతో పులిహోర, ఇది అటుకులతో చక్కెర పొంగలి, అటుకులతో లడ్డూలు, ఈ గారెలు అటుకులతో, ఇది దద్దోజనం. సో ఈ విధంగా మీరు అటుకులతో ఇలా చేసుకోవచ్చు. నాకు ఇవన్నీ చేయడానికి 15 మినిట్స్ పట్టింది, 15 నిమిషాలు. సో మీరు ఎప్పుడైనా మీరు దేవుడికి పెట్టాలనుకుంటే ఇలా 5 నిమిషాలలో ఈ విధంగా పులిహోర రెడీ చేసుకోవచ్చు. ఇలా చక్కెర పొంగలి ఏదైనా 5 నిమిషాలలో మీరు ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే, ఈ ప్రసాదాలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవి 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు. నెక్స్ట్ వీడియోలో 6 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు ఉన్నాయి కృష్ణాష్టమికి చేసుకోబోయేటివి. సో ఈ నెక్స్ట్ వీడియోలో అవి చూపిస్తాను ఎలా చేసుకోవాలో.